హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలంకలోని మూడు దీవుల్లో హైబ్రిడ్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రాజెక్టును చైనా తాత్కాలికంగా నిలిపివేసింది థర్డ్ పార్టీ నుండి భద్రతా ఆందోళన కారణంగా భారతదేశం దాని స్థానంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది గురువారం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం జనవరిలో చైనా సంస్థ సినోసోర్ హైబ్రిడ్ టెక్నాలజీ జాఫ్నా తీరంలో డెల్ఫ్ నాగదీప మరియు అనల్దీపు దీవుల్లో హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వ్యవస్థను వ్యవస్థాపించే కాంట్రాక్టును పొందింది మూడు ద్వీపాలు తమిళనాడుకు సమీపంలో ఉన్నాయి భారతదేశం పేరు పెట్టకుండా చైనా రాయబార కార్యాలయం బుధవారం ఒక ట్వీట్లో సినోసోర్ హైబ్రిడ్ టెక్నాలజీ మూడు ఉత్తర ద్వీపాలలో హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్ నిర్మించడానికి తాత్కాలికంగా నిలిపివేయబడింది అని ధృవీకరించింది ఇది మూడవ పక్షం నుండి భద్రతా ఆందోళన కారణంగా శ్రీలంక యొక్క జెండా బదులుగా మాల్దీవుల్లో పన్నెండు దీవులలో సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడానికి బీజింగ్ నవంబర్ ఇరవై తొమ్మిదిన మాలేతో ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో డల్ఫ్ నాగదీప మరియు అనల్ తీవుల్లో పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చైనా కంపెనీకి టెండర్ ఇవ్వడంపై భారతదేశం లంకతో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ఈ కాంట్రాక్ట్ సపోర్టింగ్ ఎలక్ట్రిసిటీ సప్లై రియబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టులో భాగంగా దీనిని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు అమలు చేస్తుంది మరియు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు సమకూరుస్తుంది లోతైన సముద్రపు కంటైనర్ పోర్టు నిర్మించడానికి భారతదేశం మరియు జపాన్లతో త్రైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసిన నెలల తర్వాత కొలంబో పోర్ట్ యొక్క తూర్పు కంటైనర్ టెర్మినల్ను అభివృద్ధి చేయడానికి లంక ప్రభుత్వం గత నెలలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది బీజింగ్ యొక్క వివాదాస్పద బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ కింద శ్రీలంకలోని వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా అతిపెద్ద పెట్టుబడుదారుల్లో ఒకటి అయితే చైనా శ్రీలంకను అప్పులు ఊబిలోకి నెట్టిందని స్థానికంగా మరియు అంతర్జాతీయంగా విమర్శలు మరియు పెరుగుతున్న ఆందోళనలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పదిహేడులో ద్వీపం దేశం వ్యూహాత్మకంగా ముఖ్యమైన హంబన్ తోట ఓడరేవును తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు యుఎస్డి ఒకటి పాయింట్ రెండు బిలియన్ల రుణ మార్పిడికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనీస్ సంస్థకు అప్పగించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి